మహిళలు ఎప్పుడూ వంటగదిలోనే ఉండాలని రోజులు పోవాలని దానికోసం ప్రతి మహిళ ఆలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ సమయం పనిచేస్తున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కవిత మాట్లాడుతూ నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలనే ఉద్దేశంతో గ్రామాల్లో పాఠశాలలను తెలంగాణ ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దిందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 30 లక్షల కొలువులను కేసీఆర్ సర్కారిచ్చిందన్నారు. తన తల్లి తనను ఆ కాలంలో పట్టుబట్టి మరీ ఇంగ్లీష్ మీడియం చదివించిందని, అందుకు తాను మానుకొండూరు గడ్డ మీద నుంచి కృతజ్ఞతలు చెప్తున్నానని కవిత చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లోని మహిళలకు వడ్డీ రుణాలు ఇస్తున్నారని తెలిపారామా. ఈ సంవత్సరంలో 18,000 కోట్ల రూపాయలను రుణాలుగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందించిందని తెలియజేశారు. పేద కుటుంబాలకు ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవడం కోసం 3 లక్షలు అందజేస్తున్నామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, మాయమాటలు చెప్పడం తప్ప చేతల్లో చేసి చూపించింది ఏమీ లేదని మండిపడ్డారు. పాలు పెరుగు మీద కూడా బీజేపీ ప్రభుత్వం పన్ను వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్ ను త్వరలో ప్రారంభించనున్నామని కవిత వెల్లడించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలకు తీసుకువెళ్లాలన్న సంకల్పంతోనే కేసీఆర్ ఐటీ హబ్లను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారామె. నిజామాబాద్లో ఐటీ హబ్ నిర్మాణానికి కేటీఆర్ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ఈ ఐటీ హబ్లో 750 మంది యువతకు, 4,000 మంది ఇతర ప్రాంతవాసులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నారు. ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్కు రానున్నాయని, ఇప్పటికే 200 పైచిలకు సీట్ల ఒప్పందాలు పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ.